వ్యతిరేకించాలి, 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 వ్యతిరేకించాలి. వందల వేల సంవత్సరాలు నవాబు పరిపాలన పరిపాలి
కూడా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించినా కూడా చాలా ఓర్పుగా ఓపిక పెట్టాం. ఇవాళ మనకెందుకులే రాజకీయాలు అనే దశకొచ్చింది. ఈ రోజుల్లో ఈ మోడీ చాలా కళ్ళు తెరిపించాడు ఈ లౌకికవాదులకి. నీకు మోడీ, నువ్వు అనుకుంటున్నావేమో పెద్ద నోట్లు మార్చా, ప్రజలకు అబద్ధాలు చెప్పినా, ఎన్నో విన్నారు, డబ్బంతా నా సంపటకు వచ్చింది, నా గుప్పెట్లో ఉంది అనుకుంటున్నావు. అలాగే ఇవాళ ప్రతిదీ నువ్వు న్యాయస్థానాన్ని కొనుగోలు చేయొచ్చు, మిలిటరీ కొనుగోలు చేయొచ్చు, అందరినీ కొనుగోలు చేయొచ్చు. నిన్ను ఓడించడానికి ఓటు మా దగ్గర ఉంది, అది నువ్వు మర్చిపోవద్దు. మోడీ, నువ్వు చట్టాన్ని ఎదికి తీసుకునేదాకా, ఈ నల్ల చట్టాన్ని ఎదికి పోయేదాకా నందిగావ్ నియోజకవర్గంలో లౌకికవాదులు ఎంతో పవిత్రమైన పోరాటం శాంతియుతంగా నిర్వహిస్తూనే ఈ లౌకికవాదులందరూ ఏకతాధిపతి చట్టానికి ఇవాళ పరిటాలు యుద్ధమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏం చేస్తున్నాం, నందిగామ నడిపొట్టిన 37 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. కానీ ఎన్నో ఈ మనధర్మ శాస్త్ర సిద్ధాంతకులు ఎన్నో రకాలుగా ఐక్యమైన కమిటీ వారి పైన కేసులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టారు కూడా సోదరులు అన్నట్టు. కానీ మేము ఊకోవాలా పోస్టింగ్ పెట్టినోడి పట్టుకోడానికి తప్పుంటే ఇక్కడ షేర్ చేసినాడు కాదు, ఖబర్దారన్నాం, చెప్తున్నాం. మేము ప్రశాంతంగా శాంతియుతంగా చేసే ఈ కార్యక్రమాన్ని అడ్డా వెలుగు అబద్ధాలు చెప్పి బీజేపీ వాళ్ళు మా మతం నుంచే ఎలివేషన్ అని చెప్పి ఒక ఇద్దరు నాయకులతో రాష్ట్ర డిఐజీ గారికి కంప్లైంట్ పెడితే కన్నా లక్ష్మీనారాయణతో ఎంత అబద్ధం అంటే అంత అబద్ధాలు కోరు ఈ మోడీ. మోడీ ఎక్కేటప్పుడు ఏం చేశాడయ్యా, మొదటి 5 సంవత్సరాల పరిపాలన దగ్గరుండి చేశాడు. తర్వాత ఎక్కిన తర్వాత అద్దు ఆపు లేకుండా, మరి అద్దు ఆపు లేకుండా కూడా పచ్చ దేశాన్ని చూపించటం, పక్క దేశాన్ని చూపించటం, ఇక్కడున్న మతాల మీద దెబ్బతీయటం. అంటే ఇక్కడ ఎక్కువ శాతం ఉన్న హిందూ మతం నీకు ఓట్లేస్తే నువ్వు గెలిచావా మోడీ? ఆ రకంగా తీసుకున్నప్పుడు మా ఓటు ఇల్లువేమైంది? ఈ రాష్ట్రంలో పెద్ద పార్టీలు ఉన్నాయి, అది పరిపాలించే వైఎస్ఆర్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, వీరందరూ కూడా సదాయి నొక్కులు నొక్కకుండా ప్రజలకు మేము అడ్డగా ఉంటాం. అందుకోసం కేరళ మంత్రి పశ్చిమ బెంగాల్లో ఎట్లయితే అసెంబ్లీలో తీర్మానం చేశారో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తీర్మానం చేసి చేయాలి. మా ప్రజల మనోభావాలు కాపాడగలుగుతారే పాలకులు అని చెప్తాం. లేదు, ఇవాళ సువర్ణ పచ్చ మోడీకి ఏ గది పట్టిందో గది పట్టిందని చెప్పి సభాముఖంగా నేను ఎర్ర జెండా సాక్షిగా చెప్పదలుచుకుంటున్నా. సోదరులారా, నాకెందుకులే నా నగరాలని అనుకుంటున్నారు. కానీ అధికారంలో ఉండే కాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా నీ పార్టీ ఏంటి, నీ రాజకీయం ఏంటి, నీ చరిత్ర ఏంటి, రాజు అనేవాడు ఎలా ఉండాలా, పరిపాలించే రాజు అందరికీ దేవుడు రాగొట్టాలి. కానీ ఇప్పుడులాగా ఒక దయ్య రాజు తెచ్చుకుంటున్నాడే, వాడే రాజు అంటారు, సైతాన్ అంటారు, జిందాత్ అంటారు, సైతాన్ కన్నా పెద్ద పదం జిందాత్ అంటారు. ఆ జిందాత్ కల్లా మోడీ పైనున్న అల్లా ఊరుకోడు, ప్రవర్త ఊరుకోడు. నీకు ఆ గతి పట్టేదాకా భారతదేశ ప్రజలు ఊరుకోడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇవాళ పాట హై స్కూల్ దాకా ఈ సభ నిర్వహించాలంటే తక్షణం చట్టాన్ని ఎదిగి తీసుకో, ఏ మాత్రం బుద్ధి తీయకుండా చట్టాన్ని ఎదిగి తీసుకోకపోతే తీసుకోవాలి, చట్టాన్ని ఎదిగి తీసుకోకపోతే ఏం చేయాలా. మనందరం కూడా ఖచ్చితంగా గడ్డ దిగేదాకా పోరాటం చేయాల్సిందే, అది మన స్వతంత్రం పోరాటం అనిపించుకోవాలా. భారతదేశ ప్రజలందరూ కూడా లౌకిక వాదులందరూ కూడా కలిసి కట్టుగా మరో స్వతంత్ర పోరాటం చేసే అవకాశం మనకు వచ్చినందుకు గర్వపడాలి. వీరందరూ కూడా ఎవరో నిరాశపడద్దు, అందరూ కళ్ళు తెరుస్తారు, అందరూ కళ్ళు తెరుస్తారు. ప్రశ్నించే ప్రతి గొంతు లేచింది ఆ దెబ్బకి ఈ మోడీ సమర్థానికి పోవడం ఖాయం అని చెప్పి మరోజు 1000 సంవత్సరాలు మేము పరిపాలించే దేశాన్ని అలిసిపోయి మా పని మేము చేసుకుని ఎందుకులే ఈ బాధ అని మేము మా కాగా ఉంటే వీళ్ళిద్దరూ వల్ల దేవుడి దయ వల్ల మాలో ఉన్నటువంటి టాలెంట్ ని మళ్ళీ
బాబు మీరు రాజకీయంగా పనికి వస్తారు, మీరు ఓటే కాదు కాదు ఈ దేశాన్ని శాసించే సత్తా మీ దగ్గర ఉన్నది అని తెలియపరిచినందుకు నేను మోడీ షా అమీ షా అభిమాని. మన ముఖ్యంగా ఈ దేశంలో కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. అసలు హిందువులకి ముస్లింలకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్? ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. మనం ఎవరైతే ఇవాళ 5 సంవత్సరాలు డెమోక్రసీ కంట్రీలో మనం ఓట్లేస్తే వాళ్ళు గెలిచి ఇవాళ గెలవగానే ఈ దేశాన్ని ఏదో మార్చేయాలని చెప్పేసి ముఖ్యంగా మీరు యూపీలో చూసినట్లయితే యోగి ముస్లింలు. ఇంకొక విషయం, అక్బర్ కాలంలో సతీ సహగమనం అనేది అంటే భర్త చనిపోగానే భార్యను తగలబెట్టే సంస్కృతి అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి సందర్భం మంచిది కాదు, ఇది మా హిందూ సోదరులకి మంచిది కాదు అని చెప్పేసి సతీ సహగమన నిషేధాల చట్టం తీసుకొచ్చింది అక్బర్ చక్రవర్తి. ఇంకొక విషయం, అక్బర్ కాలంలో అక్బర్ సైనికుడు ఎవరండి? అక్బర్ సైనికుడు మాణిక్ సింగ్, ఒక హిందూ సోదరుడు. ఎంత బాగా పరిపాలించారంటే ప్రపంచం మొత్తం మత సామరస్యం అంటే ఏమిటో తెలియని రోజుల్లో అక్బర్ చక్రవర్తి హిందూ ఆవుని రాజ్పుత్ ఆవుని మ్యారేజ్ చేసుకొని మన సంస్కృతి సందర్భాలు ఇలా ఉంటే ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అక్బర్ చక్రవర్తి. అప్పటిదాకా ప్రపంచానికి మత సామరస్యం అంటే ఏమిటి తెలియదు. రెండోది, అదే విధంగా అప్పట్లో ఉన్నటువంటి తెస్తాము అని చెప్పలేదు. చట్టం అస్సాం కి సంబంధించింది, గ్రహించండి ప్లీజ్. చట్టం అస్సాం కి సంబంధించింది. చట్టం ఎప్పుడైతే బిల్లు తీసుకొచ్చి చట్టం అయిందో అంటే ఆమోదం అయిపోయిన తర్వాత ఈ దొంగ అబద్ధాల కోరు అమిత్ షా ఏం ప్రకటించిందంటే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాము అన్నాడు. ఇది వాస్తవం. ఇక్కడ చంద్రబాబు తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు. తప్పు ఉందంటే ఆర్ఎస్ఎస్ వీళ్ళు చేసే కతంగాలు, వీళ్ళు చేసే కుతంత్రాలు ఎలా ఉన్నాయంటే మమ్మల్ని అందరినీ విడగొట్టి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని వాళ్ళ కుట్ర. ప్లీజ్ ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఓన్లీ ముస్లిం సోదరులందరికీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ అలాగే మన పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసినప్పుడు ఒక్క ఏకైక మగాడు కేసినేని నాని ఈ బిల్లుకు వ్యతిరేకంగా బిల్లుకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా పార్లమెంట్ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి కేసినేని నాని. ఎందుకంటే ఆయనకు ముస్లిం సోదరుల బాధలు, అక్కడ పార్టీ ఆదేశం లేకపోయినా తనకు తనగా పార్లమెంట్ నుంచి నిష్క్రమించి ఓటింగ్ లో పాల్గొనకుండా బయటకు విచ్చేసినటువంటి వ్యక్తి మన కేసినేని నాని గారు. అలాగే ఈ అన్నిటికీ వ్యతిరేకంగా మేము కూడా మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం